ఉన్నారా ఈరోజు? ఏదో సరదా అని చెప్పి ఫ్రెండ్షిప్ చేస్తే ఆ సరదా కాస్త ఈరోజు నాకు స్లేవరీగా మారింది. నేను బానిసనైపోయాను. పార్కుల్లో పడి, ఇంటర్నెట్ సెంటర్లో పడి, బూతు సంస్కృతిలో పడి, బూతు వెబ్సైట్ల్లో, సోషల్ నెట్వర్క్లో పడి, ఎడిక్షన్ అయిపోయి, బానిసలైపోయి జీవిస్తున్న వారు ఈరోజు వాక్యం వింటున్న వారిలో లేరా? అడుగుతున్నాను సహోదరుడు సహోదరి, దేనికి బానిసయ్యావు? ఏ పాపమునకు బానిసవయ్యావు? ఏ నీచమైన కార్యాన్ని జయించలేకపోతున్నావు? దేనికి బందీవయ్యావు? ఒక దేశాన్ని పరిపాలించవలసిన అన్నదమ్ముల స్టోరీ ఇది. వాస్తవంగా అన్నే ఆ దేశాన్ని పరిపాలించాలి, కానీ అన్నకు తిండి అంటే చాలా ఇష్టం. తమ్ముడు తెలివైన వాడు. ఆ అన్నకు తిండి ఇష్టము కాబట్టి ఆ అన్నకు ఏమైతే ఇష్టమో దాన్ని ఎంత కావాలో అంత సప్లై చేసేసాడు. చక్కగా ఒక టేబుల్ వేసి, చక్కగా ఒక కుర్చీ వేసి, అన్నా తినన్నా 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 అని చెప్పి అన్నకు ఏం కావాలో సప్లై చేసేసాడు. ఆ అన్న కూర్చున్న టేబుల్ చైర్ దగ్గర చుట్టూ ఒక 4 గోడలు కట్టాడు. కిటికీలు ఉన్నాయి, ద్వారము ఉంది, తలుపులేమీ లేవు. లోపలున్న అన్నతో అన్నాడు, అన్నా నువ్వు ఈ దేశాన్ని పరిపాలించాలి, నాకంటే పెద్దవాడు కాబట్టి. నువ్వేమో బాగా తింటున్నావు, తిండికి బానిసమైపోయావు, లావుగా తయారైపోయావు. అన్నా ఈ 4 గోడలకు, నువ్వు నివసిస్తున్న గదికి తలుపులేమీ లేవు. ఎప్పుడు నువ్వు వచ్చి పరిపాలన చేయాలనుకుంటున్నావో అప్పుడు వచ్చి పరిపాలన చేయి. అవునా అని చెప్పి నెమ్మదిగా వచ్చి ఆ ద్వారంలో ఎంటర్ అయితే ఎక్కడ మన బ్రదర్ పట్టటంలా. ఒరే తమ్ముడు పట్టటంలా. అన్నా ఏం లేదన్నా, కొంచెం తిండి తగ్గించన్నా, నువ్వు ఆ ద్వారంలో పడతావన్నా, బయట పడతావన్నా. సరేలైతే నేను తగ్గి బయటకు వస్తా. ఎక్కడ బయటకు వస్తాడు? పొద్దునే చికెన్లు పంపించేవాడు. పొద్దునే చికెన్ 65, 75, 85, వాడికి 195 వచ్చేంత వరకు. తెలివిగా తమ్ముడు ఏం చేస్తున్నాడు? అన్నా దేనికి బానిసో దాన్నే సప్లై చేస్తున్నాడు. తత్ఫలితంగా పరిపాలించవలసిన అన్నను పరిపాలించకుండానే తిండికి బానిసను చేసి పడేశాడు. దిక్కు మాలిన వాడిగా మారిపోయాడు. కొన్ని సంవత్సరాలకే ఆ అన్న పరిపాలించవలసిన వాడు పాడైపోయాడు, పతనమైపోయాడు, పడిపోయి చనిపోయాడు. ఆ శవాన్ని బయటికి తేవడానికి ఆ గోడలు పగలగొట్టాల్సి వచ్చింది. ఎందుకని? రాజుగా పరిపాలన చేయవలసిన వాడు ఎందుకని అలా బందీ అయిపోయాడు? తిండికి బానిస. నీకు దేవుడు బంగారు భవిష్యత్తును, నిత్య జీవాన్ని, నిత్యము తనతో పాటు నివసించే భాగ్యాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని, జయ జీవితాన్ని దేవుడు నీ కోసం సిద్ధంగా ఉంచాడు. కానీ సైతాన్ ఏం చేస్తున్నాడు? నీవు దేంట్లో అయితే బలహీనుడవో, దేనికైతే త్వరగా లోబడిపోతావో, ఆ పాపముని ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నాడు. ఆ పాపాన్ని నీ ముందుకు తీసుకొస్తున్నాడు, నిన్ను ఆకర్షితుని చేస్తున్నాడు, దానికి నిన్ను కట్టిపడేశాడు. భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించటల్లా, మరణించిన తర్వాత నీకు దాపరించబడుతున్న నరకం గురించి ఆలోచించటల్లా, ఎంతసేపు నీ ఆలోచన అంత ఇంకా పాపము చెయ్యాలి, ఇంకా పాపాన్ని జుర్రుకోవాలి, ఇంకా తాగాలి, ఇంకా తిరగాలి, ఇంకా తినాలి, ఇంకా ఇంకా. ఏమిటిది? బానిసత్వం. ఎవరు ఈ బానిసత్వాన్ని పెంచి పోషిస్తున్నారు? నిన్ను నాశనము చేసే సైతానే. సైతాను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. నిన్ను నరకానికి ఈడ్చుకుపోవడానికి అన్ని విధాలుగా ప్లాన్ చేశాడు. ప్రభువును అడుగు, నాయనా కూరుకుపోయాను, ఆ దుర్మార్గుడి చేతిలో, ఆ దుర్మార్గురాలి చేతిలో బందీనైపోయాను, ఆ పలానా పాపానికి బానిసనైపోయాను, ఎంత బయటపడదామన్నా నా వల్ల కావటం లేదు, నువ్వొక్కడవే నన్ను బయటకు తీసుకురాగలవు. ప్రభువును అడిగినట్లయితే, వేడుకున్నట్లయితే నా ప్రభు నిన్ను బయటకు తీసుకురావడానికి తన చేతిని చాస్తున్నాడు. ఆ చేతిని పట్టుకుంటే చాలు, నీ పాప బానిసత్వం నుంచి, బంధకము నుంచి బయటకు వచ్చేస్తావు, ప్రభు బిడ్డగా జీవించగలుగుతా. ఎందుకని? ఆ ప్రభు అందిస్తున్న ఆ అద్భుతమైన హస్తాన్ని నువ్వు అందుకోకూడదు. ఒకసారి ఆలోచించు.